రేపు ఉదయానికి అంతా హైదరాబాద్లో దించుతా. నన్ను నమ్మండి. నోనో బాస్, ఈ చాక్లెట్ ఒక్కసారి మాటిస్తే చెప్పిన టైంకి చెప్పిన చోటికి అమ్మాయిలనే కాదు అప్సరసలను కూడా దించుతా. పక్కా బాస్. గౌరీ ఐ లవ్ యూ చెప్తుందా? ఎప్పటికైనా గౌరీ నన్ను ప్రేమించాల్సిందే. మన పూజారు కదా, చూద్దాం పదా. రే రండి. ప్రాణాలు తీరకుండారా మీరు? ఇగో డబ్బులు. ఎక్కండి మీరు, ఎక్కండి, ఎక్కండి. అయ్యా పాతిక అన్నారు 20 ఇచ్చారు. అవునయ్యా 20. దేశంలో 20 లక్షల పల్లెటూర్లు ఉండగా నీ ఊరే వచ్చి ఎందుకు బిజినెస్ చెయ్యాలి? చాక్లెట్ బాబు ఓ 2000 ఉన్న సొద్దు బాబు. దిగండి దిగండి. ఉదయాన్నే అదో బేరం. ఏమంటే వస్తావరా? ఈరోజు ఆర్ట్స్ సైన్స్ కూడా చూస్తా. బట్టలు కూర్చోబెట్టండి, చూద్దాం. ఏంటి సార్ అన్న ఇది? 10 మందికి మంచి చెప్పే నువ్వే నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? ఆ కన్నెతల్లి కడపకొత్త కనిపించట్లేదా? మరి ఏం చేయమంటారు బాబు? 2 ఏళ్ళుగా ఒక చుక్క వర్షం పడక, పంటలు పండక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి బాబు? నమ్ముకున్న ఆ దేవుడు కూడా న్యాయం చేయలేదు బాబు. అందుకని కన్న కూతుల్ని ఆ కషాయం అక్కడ కమ్మి ఆ రక్త కూడి తింటూ బతుకుతారా? చీ, చీమూన ఎత్తలని బతికేందుకు? ఏం చేద్దాం రవిని? ఒడ్డిని మీద ఒడ్డులు పెరిగి అప్పులను ఇంటికొస్తుంటే ఏం చేయమంటారు బాబు? మీరే ఏదో ఒక దారి చూపించండి బాబు. చూపిస్తా. ఒరే చాక్లెట్, ఇంతకాలం ఎంత నమస్తే సార్. మిస్టర్ మళ్ళీ సార్ 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 మావాడి మళ్ళీ రామ్మ రా 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 ఐ మళ్ళీ సార్ 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 మిస్టర్ మళ్ళీ యూ హ్యావ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్. ఓ బాధ్యత గల యువకుడిగా మళ్ళీ లాంటి యువకుడు చేసిన ఈ సాహసానికి జిల్లా కలెక్టర్గా నేను ఎంతో గర్వపడుతున్నాను. వర్షాలు లేక పంటలు పండక బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కొన్ని రైతు కుటుంబాలను క్యాచ్ చేసి వాళ్ళ పిల్లల్ని కొని వ్యభిచార రూపంలోకి దింపుతున్న ఇలాంటి ముఠాకోరల్ని పట్టుకోవడం కోసం 4 సంవత్సరాలుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుంటున్న ముఠాలోని ఒక సభ్యుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మళ్ళీ నిజమైన భారతీయుడు. సార్ మరి ముఠాను ఎప్పుడు పట్టుకుంటారు? తీగ దొరికింది కదా, ఇక డొంకంతా కదులుతుంది. సార్ పేదరికం కారణంగానే మా ఊరు ప్రజలు కన్నబిడ్డలను కాసులు కమ్ముకుంటున్నారు, దానికి మీరేమీ చేయలేరా? తప్పకుండా చేస్తాను. ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు బ్యాంకు ద్వారా కొత్త రుణాలు ఇప్పించి ఏర్పాటు చేయిస్తాను. అంతేకాకుండా పాత రుణాలపై ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేయిస్తాను. సరేనా? సరే సార్. అంతేకాదు, మళ్ళీ కాపాడిన ఈ అమ్మాయిలందరి పేరున తలా ఒకరికి 1 లక్ష రూపాయల చొప్పున వీళ్ల పెళ్లి నిమిత్తం బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాను.